ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ షార్ట్ మెసేజెస్ ద్వారా ఎంతగానో మీరు దీవించబడుతూ ఉన్నారు. ఇప్పటికే ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. మరణాథ టెంపుల్ కుంచనపల్లి అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. ఒకవేళ మీరు గనక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ ద్వారా దేవుని యొక్క వాక్కులు మీ గృహాల్లోనికి వస్తూ ఉండగా విని దీవించబడండి. ఎందుకంటే దేవుని మాట ఎప్పటికీ కూడా యథార్థమైనది. దేవుని వాక్కు నిర్మలము, అది పవిత్రమైనది. అటువంటి పవిత్రమైన వాక్కుతో నిత్యము మనం మన జీవితాలు నింపుకుంటూ ఉన్నట్లయితే అది మన కన్నులకు వెలుగునిస్తుంది, మన జీవితాలకు వెలుగునిస్తుంది. మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ మనకు ఎంతో గొప్ప విజయాన్ని తీసుకొస్తుంది. కీర్తన 13:4 అంటూ ఉన్నారు కదా, నేను మరణ నిద్ర నందుకుండను, వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండను, అలాగే నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలుగునిమ్ము. అంటే మన కన్నులకు వెలుగు కావాలి. ఎందుకు వెలుగు కావాలి? ఎవరికి వెలుగు కావాలి అంటే, ఒక్కొక్కసారి మనం వెలుగులో ఉన్నామని అనుకుంటూ ఉన్నాం, కానీ మన నేత్రాలు మనం మూసుకుని పోయి జీవిస్తూ ఉన్నాం. అటువంటి మూసుకుని పోయిన నేత్రాలను గనక మనం తెరవకుండా ఉన్నట్లయితే మన మీద శత్రువులు లేచి యుద్ధం చేస్తూ ఉంటారు. అందుకని మూసుకుపోయిన నేత్రాలు తెరవబడవలసి ఉన్నది. ఎలీషా తన సేవకుని పక్షముగా అడుగుతాడు, దేవా వీని కండ్లు తెరవము. ఎందుకంటే శత్రువు హర్షించేటట్లుగా ఎలీషా పక్కన ఉన్న గెహాజీ ఏం చేస్తారంటే ఈ లోక ఆశల వెనుక వెళ్ళిపోతాడు. అంతేకాదు, తన చుట్టూ దేవదూతలు ఉన్నప్పటికీ కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు ఎలీషా ఈ విధంగా అంటారు, వీని కండ్లను తెరవము అని చెప్పేసి అన్నప్పుడు, ఎప్పుడైతే గెహాజీ కన్నులు తెరవబడతాయో అప్పుడు తన చుట్టూ ఉన్న శత్రువుల నుంచి దేవుడు ఎలా అగ్ని రథములతో తనను కాపాడుతూ ఉన్నారో అనేది తెలుసుకుని ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తాడు. చూసారా, మనం ఒక పక్కన దేవుణ్ణిలో ఉన్నామని అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఎంతో మూసుకుని పోయి ఉంటూ ఉంటాం. అందుకని ఇక్కడ అంటూ ఉన్నారు కదా, మూడు సంగతులు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. నేను మరణ నిద్ర నొందకుండను, అంటే మనము నిద్రిస్తూ ఉన్నాం. ఆ నిద్ర ఎలా ఉంది అంటే మనకు మరణాన్ని తీసుకొస్తుంది. అంతెందుకండి, ఒక్కసారి యోనా దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. యోనా ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతూ ఉన్నారు. ఆయన నిద్ర ఎటువంటి నిద్ర అండి? బాధ్యతను మార్చే నిద్ర. అంతేకాదు, దేవునికి దూరముగా వెళ్ళిపోయి తాను జీవించే నిద్ర. మరి ముఖ్యముగా తన చుట్టూ పరిస్థితులన్నీ అల్లకల్లోలమైపోతూ ఉంటే వాటన్నిటి గురించి కూడా ఏ మాత్రము పట్టని ఒక నిద్రావస్థ స్థితిలోనికి యోనా వెళ్ళిపోయి నిద్రపోతూ ఉన్నాడు. అందుకని మన జీవితాలు అటువంటి నిద్రలో ఉన్నట్లయితే, బాధ్యతను విస్మరించే నిద్రలో ఉన్నట్లయితే, ఇప్పుడు మన కన్నులకు వెలుగు కావాలి, మన జీవితాలకు దేవుని యొక్క వెలుగు కావాలి. అంతేకాదు, ఇక్కడ రెండవ ఆలోచన మాట్లాడుతూ ఉన్నారు కదా, వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండను. సహజంగా మనకెవరు శత్రువులు ఉంటారు చెప్పండి? ప్రేమతోనూ సమాధానముతోనూ కట్టబడుతున్న ఈ జీవితాల్లో శత్రువులు ఉంటారా? ఎవరూ ఉండరు. కానీ మరి ఇక్కడ అంటూ ఉన్నారు కదా, నా శత్రువు నన్ను గెలిచితనని చెప్పుకొనకుండను. మనందరికీ ఒక యూనివర్సల్ ఎనిమీ ఉన్నారు. ఎవరండి? అతనే అపవాది, లేదా సాతాను అని అంటూ ఉంటాం కదా. రకరకాల పేర్లు మనం పెట్టుకొని ఉంటాం. ఇప్పుడు ఆ వ్యక్తి మనల్ని చూచి దేవుని సందికి వెళ్ళి నవ్వకుండా ఉండేటట్లుగా మనం ఉండాలండి. మనకెవరు శత్రువు లేకపోవచ్చు. మనల్ని శత్రువులుగా చేసుకునేవారు ఎదుట కూడా మనం మంచిగానే ఉండవచ్చు. కానీ మన అంతరంగ స్వరూపములో ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే, మనము ఎక్కడో ఒక చోట దారి తొలగిపోయినట్లయితే, అపవాది మనల్ని చూసి దేవుని సందికి వెళ్ళి నవ్వుతూ ఉంటాడు. మన శత్రువు మనం చూచి నవ్వకుండా ఉండాలి అనంటే మన కన్నులకు వెలుగు కావాలండి. ఎప్పుడైతే మన కన్నులు వెలిగింపబడతాయో అప్పుడు మన జీవితాలు వెలిగింపబడతాయి. అందుకని అంటూ ఉన్నారు కదా, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండా ఉండాలి. అంటే మనం ఒక్కొక్కసారి పడిపోయిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. పడిపోయినప్పటికీ కూడా నీతిమంతులు 7 పడినను వారు మరల తిరిగి లెగుస్తారు అని దేవుని మాట తెలియజేస్తుంది. అందుకని మనం పదే పదే మరల మన జీవితాల్లో నుంచి పైకి లెగుద్దాం. అలా అని పదే పదే పడిపోదామంటారా? ఎంత మాత్రము కూడా కాదు. ఒకవేళ ఇన్ కేస్ బై మిస్టేక్ ఎప్పుడైనా తూలి పడినట్లయితే, వెంటనే ఉన్న చోటనే మనము లేచి నిలబడదాం. అలా నిలబడాలి అంటే మన కన్నులకు దేవుని యొక్క వెలుగు ఉండాలి. మన జీవితాలు దేవుని యొక్క వెలుగుతో నింపబడవలసి ఉన్నది. అందుకని ఏ విధముగా మన జీవితాలను వెలిగించుకుంటూ ఉన్నాం? ఈ లోకపు ఆనందాలతోనూ, తాత్కాలికమైన వాటితోనూ నేడుండి అలాగే రేపటికల్లా వాడిపోయి వాటి సంగతుల మీద మన మనస్సు పెట్టినట్లయితే, మన జీవితాలు అంధత్వంలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి.
అటువంటి అంధత్వమైన స్థితిలోనికి కాకుండా మన జీవితాలు దేవుని చిత్తానుసారముగా మనం ఉంచుకోవాలి అని అంటే మన కన్నులకు వెలుగునిచ్చి ఆ దేవుని పాదాల చెంతకు వెళ్ళవలసి ఉన్నాం. ఏ విషయాల్లో మన శత్రువులు మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నారు, మన మీద జయం ఉందని చెప్పేసి వారు పొంగిపోతూ ఉన్నారు, ఏ విషయాల్లో మన జీవితాలు మరణము అనేది ఏలుబడి చేస్తూ ఉంది, అది ఒకసారి ఆలోచన చేసుకుని ఈ సమయం అంది వాటన్నిటి నుంచి కూడా విడిపించడానికి, మన జీవితాలకు వెలుగునివ్వడానికి, మన గృహాలు తన వెలుగుతో నింపడానికి దేవుడు మన గృహాలకు దిగొచ్చి ఉండగా ఆ దేవుని హస్తాలకు మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే అక్కడ దేవుని యొక్క నామము అనేది మహిమపరచబడుతుంది. ఆలోచించండి, దేవా నా కన్నులకు వెలుగునివ్వు, అదే మన జీవిత ప్రార్థన ఉండాలి. నిత్యము కూడా పగలనక రాత్రనక ఏ సమయంలోనైనప్పటికీ కూడానండి దేవుని యొక్క వెలుగు చేత మనం నింపబడినట్లయితే మనము ఎక్కడైతే ఉంటామో అక్కడెల్లా కూడా మన జీవితాలకు దేవుడు తన వెలుగుతో నింపి నడిపిస్తారు. ఎందుకంటే గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు. అలాగే ఆ యొక్క వెలుగును మనందరం కూడా కలిగి జీవిస్తూ ఆ యొక్క వెలుగుకు ప్రత్యక్ష సాక్షులుగా ఉంటూ మనము ముందుకు కొనసాగిపోదాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దేవుని యొక్క వెలుగుతో నింపి నడిపించునుగాక.